నమస్కారం కార్తీక పురాణం పంతొమ్మిదో రోజు పారాయణలోకి వచ్చాం నారద మహర్షి పృథుభూపాలుడికి కార్తీక వ్రత నియమాలను గురించి చెప్తున్నాడు అయితే పురాణంలో ఎన్నో రకాల నియమాలు చెప్తారండి కార్తీక వ్రతం ఆచరించేవాడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళకూడదు ఎట్లా ప్రవర్తించాలనేది పురాణ విహితమైనది చాలా విశేషమైనదండి జన్మానుకో శివరాత్రిలాగా మన జీవితానికి ఒక్క సంవత్సరం చేయగలిగితే చాలా ఎక్కువ కానీ ఈ కాలంలో మనం కొన్ని తరాలుగా ఇది ఎప్పటి సంగతి వింటున్నాం మనం కార్తీక పురాణము వ్యాస భగవానుడు రాసింది స్కాంద పురాణం అంతర్గతం కదా పద్మ పద్మపురాణంలో పౌర్ణమి తర్వాత పద్మపురాణంలో అది చెప్పుకుంటున్నాం అనుకోండి స్కాంద పురాణము పురాణము రెండు కూడా వ్యాస మహర్షి వ్యాసప్రోక్తాలు కదా వారు రచించినవి అయితే ఈ కాలంలో కలియుగంలో మనం వచ్చిన చివరి అధ్యాయం అంటే కలియుగపు చివరి భాగంలోకి వచ్చేసాం కదా ఇప్పుడు వ్రతం అంటే కార్తీక వ్రతం అంటే వీలైతే నెలంతా పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయగలగటం ఈ సందట్లో మనం చెప్పులు వేసుకోకూడదు అంటే కుదరదు చెప్పులు వేసుకోవాల్సిందే ప్రతిరోజు మనం నదీ స్నానం చేయాలంటే సాగకపోవచ్చు మనకి తర్వాత ఇంకా ప్రయాణాలు చేయకూడదు కుదరకపోవచ్చు ఆఫీసు ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కార్తీక వ్రతం ఉన్నప్పటికీ కార్తీక మాసంలోనే ఉన్నప్పటికీ ఏ మీటింగులకో ఎక్కడికో క్యాంపుకో దేనికో వెళ్ళవలసి వస్తుంది ఎంతో కొంత మన జీవన గమనానికి పూర్తిగా యాప్ట్గా కరెక్ట్గా సరిపోయేదైతే ఇది కాదు ఇందులో నుంచి కొన్ని సూక్ష్మ రూపంగా కొన్ని విధానాలు మనం తీసుకుని పాటిస్తున్నాం సోమవారాలు ఉపవాసం ఉంటాం పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తాము తర్వాత ఏకాదశలు ఉపవసిస్తాము కొన్ని చోట్ల ప్రాంతాల వారీగా అవకాశం ఉన్నవాళ్ళు రాత్రి పూట జాగరణ కూడా చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఉన్నవాళ్ళు ఉండలేని వాళ్ళు జాగరణ ఎక్కడ చేస్తారు జాగారాలు లేవు తగ్గించుకున్నాం చేస్తారు కొంతమంది తగ్గించేసుకున్నాము మర్నాడు ఖచ్చితంగా ద్వాదశనాడు బ్రాహ్మణ భోజనం ఎవరికైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టే భోజనం చేయాలి అది సాధారణంగా కుదరదు వెతుక్కోవాలి ఇవన్నీ సమస్యలు కాబట్టి సూక్ష్మాంశంగా అయినా మనం కార్తీకాన్ని విడిచిపెట్టకుండా విదిలేయకుండా చేస్తూనే ఉన్నాం ఈ పుస్తకంలో చెప్పినట్టుగా అలాగ చేయలేకపోతున్నాము ఇది తప్పేమో అన్న భావజాలల్లోకి వెళ్ళబోకండి మానేయటం కంటే చేయడం మంచిది చేసేటప్పుడు ఎంతో కొంత చేయాలి తప్పకుండా కాబట్టి ఈ విధానాలు పురాతనమైనవని తెలుసుకుందాము అప్పుడు ఏం చేసేవాళ్ళు ఏం చెప్పబడింది అనేది వినయంతో వినడమే ఈ కార్తీక పురాణపు లక్ష్యం సరే చూద్దాం ఇప్పుడు ఏం చెప్తున్నారు కార్తీక వ్రతస్థులకు నియమాలు చెప్తున్నారు ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేకుపళ్ళు నల్లావాలు ఉన్మాదకాలని భుజించకూడదు మనం ఇప్పుడు నీళ్ళల్లో తేనె వేసుకుని తాగండి కొంచెం షుగర్స్ అందుతాయి అని చెప్తున్నామండి ఇందులో మాత్రం తినకూడదని చెప్పారు చెప్తారు ఈ ఉన్మాదకాలు అంటే కొంతమందికి చూడండి మనం పాన్పర్రాగ్ లాంటివి నోట్లో వేసుకుంటే ఒక శాంతంగా ఉంటుంది అలాంటివి వేసుకుని అవి అవి ఇప్పుడు తీసుకోకూడదు అంటే మనల్ని ప్యాసిఫై చేసేవేవి పుచ్చుకోకూడదు అనమాట తర్వాత పరాన్న భుక్తి వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు ఖచ్చితంగా తర్వాత పరద్రోహము ఎవరికి ద్రోహం చేయకూడదు దేశాటనని తేజించాలి దేశాటం అంటే క్యాజువల్ ట్రిప్స్కి వెళ్ళవద్దు కానీ తీర్థయాత్రలు మాత్రం తప్పకుండా చేయొచ్చు ఫలానా దేవాలయం కోసం ఫలానా ఊరు వెళ్తాం మీరు వెళ్ళిన ఊర్లో దేవాలయాలు చూడాలి కానీ ఇతరత్ర ఫ్యాన్సీ వ్యవహారాలు మ్యూజియం ఉంది చూద్దాం ఇంకేదైనా ఉంది వేరే మాతస్త మాతాల తాలూకు గోపురాలు బాగుంటాయని చూడడం అలాంటివి చేయకూడదండి తర్వాత మన పార్కులు అవి చూడకూడదు మీరు వేరే ఊరు వెళ్తే తప్పకుండా దేవాలయ దర్శనం మాత్రమే తీర్థాటన కానీ వెళ్ళ వెళ్ళాలట దేవ బ్రహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్తులను దూషించకూడదు ఈ సమయంలో ఈ నెల రోజులు ఇది మనం చేయగలుగుతాం దేవ దైవ దూషణ పనికిరాదు బ్రాహ్మణ దూషణ పనికిరాదు గురువు మనకి ఎవరైతే మనకి నేర్పిస్తారు ఇప్పుడు ఇదివరకు అట్లాగా మనకి గురువు లేరండి లేరు మనకు ఉన్నదంతా టీచర్లే వాళ్ళనే మనం గురువులుగా భావిస్తాం లేదా మన తాలూకు ప్రా ప్రాజెక్ట్ హెడ్స్ కూడా మనకి గురువులు ఎవరో మనకి నేర్పిస్తారు వాళ్ళని కూడా గురువుగానే భావించాలండి వాళ్ళని దూషించకూడదు తర్వాత రాజు రాజు అంటే ఇప్పుడు రాజు లేరు కదా అధికారులు అనుకుందాం లేదా పదవిలో ఉన్నవాళ్ళు దూషణకి దిగకూడదు స్త్రీలని దూషించకూడదు తర్వాత గోవ్రతస్తులు ఇలాగే మనలాగా వ్రతంలో ఉన్నవాడిని అసలు దూషించకూడదు మనలాంటి వ్రతంలో ఉన్నవాడిని దూషించే అమ్మా భగవంతుడిని దూషించినట్టే వెంటనే శాపాలు వచ్చేస్తాయట అవిసె నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద్య వ్యజనయుక్త భోజనాన్ని దూషిత ఆహారాన్ని విసర్జించాలి అవిశ నూనె నువ్వుల నూనె తినకూడదు కార్తీక మాసంలో అవిస నూనెలు మనం ఎట్లా తినం ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాం కానీ ఉన్న డబ్బాలు కొనుక్కుని చాలా మంది మానేస్తారు అది మహాజిగురు బంకలా ఉంటుంది ముట్టుకోరు దాన్ని నువ్వుల నూనె వాడుకుంటాం వంటల్లో దాన్ని మానేయాలట అంటే ఇప్పుడు మనం ఒక పని చేయొచ్చు నెలంతా మానేస్తామో మానేయమో ఈ ఉపవాసం ఉన్న రోజు సాయంకాలం భోజనం చేస్తాం కదా సోమవారాలు తర్వాత ఏమో ఏకాదశి నాడు ఉపవాసించి ద్వాదశి నాడు భోజనం చేస్తాము తర్వాత పౌర్ణమి నాడు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేస్తాము అప్పుడు మీరు నువ్వుల నూనె వాడకుండా ఉంటే సరిపోతుంది వంటలోకి తర్వాత ఏం చెప్తున్నారు విక్రయాన్నము ఎక్కడా కొనుక్కొని తినద్దు అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఇక తప్పదు కదా అంటే అప్పుడు దేవుడికి నమస్కారం చేసుకుని పురాణంలో చెప్పారు నాయన అదైతే నాకు అలాగా కావటం లేదు ఇక ఏదో భోజనం చేస్తున్నాం పురాణాల్లో చెప్ప చెప్పబడింది కానీ నాకు కుదరటం లేదు నేను వేరే ఊరు వచ్చాను మనం వెళ్ళినప్పుడు కూడా అన్నం కొనుక్కుని తినే రోజే కలియుగం కదా ఇది చేయలేనప్పుడు ఇక ముందుకెళ్ళిపోవటమే తర్వాత నింద్య వ్యజన భోజన యుక్తం ఏదైనా ఈ కూరలు మంచివి కాదు అని చెప్పిన వాటిని తినడం ఉల్లిపాయలు వేసింది పనికిరాదండి తినకూడదు తర్వాత దూషిత ఆహారము ఏదైనా కొంచెం కలుషితమైంది అలా అనుమానం వస్తే అంటే నిలవబడింది అవి తినకూడదు అనమాట ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలు ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీన ధాన్యాలు అంటే తృణధాన్యాలు అంటున్నాం కదా మనం ఇంకా పురాణంలో మాత్రం హీన ధాన్యం అని చెప్పారండి అలా ఎందుకు చెప్పారో తెలియదు కానీ చెప్పబడింది సద్దన్నన్ని రాత్రి రాత్రికి పొద్దున వండిన అన్నాన్ని సాయంకాలం ఉపవాసం విడిచేటప్పుడు తీసుకోవద్దు పనికిరాదు సద్దన్నాన్ని స్వీకరించద్దు మేక గేదె ఆవు తప్ప మీక ఏ ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించొద్దు ఆవు పాలు గేదె పాలు మేకపాలు వాళ్ళు కొంచెం పల్లెల్లో కనపడతారండి మనకి ఇప్పుడు కొంచెం తక్కువే ఇవి తప్పిస్తే గొర్రె పాలు కానీ గాడిద పాలు కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని గాడిద పాలు ఇస్తున్నారు కదా అవి తీసుకోవద్దట తర్వాత బ్రాహ్మణుల చేతే అమ్మబడే రసాలను భూజాత లవణాలను విసర్జించాలి ఇదేమిటో మనకు పెద్దగా తెలియదండి ఆ కాలంలో జరిగేదేమో రసాలు తీసుకోకూడదట భూజాత లవణాలు నేను అనుకుంటాను ఇది సైంధవ లవణము అది పనికిరాదని వీళ్ళ పాయింట్ ఏమో అనుకుంటున్నాను అదైతే తెలీదండి రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యము చిన్న చిన్న గుంటల్లో ఉండే నీళ్లు దైవానికి నివేదించబడిన అన్నము ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి మనం మొట్టమొదట కార్తీక పురాణం గురించి కార్తీక మాసం గురించి చెప్పుకునేటప్పుడు ఒక కొన్ని వాక్యాలు చెప్పుకున్నామండి ఇప్పుడు మళ్ళీ వాటిని చెప్దాం కార్తీక మాసంలో ఉపవాసం అంటే సాధారణంగా ఆహార స్వీకారం చేయకుండా ఉండటమే ఉపవాసం అని మన లోక సహజంగా చెప్పుకునేది భగవంతుని సన్నిధిలో ఉండటం గోవిందనామాలు విష్ణునామాలు శివనామాలు నామ సంకీర్తన చేసుకుంటూ ఉండటం సాధ్యమైనంత నిశ్శబ్దంగా ఉండటం బ్రహ్మచర్యము ఏకభుక్తము భూసైనము పాటించటము ఇవి మనకి సాధారణంగా ఉపవాస నియమాలు అయితే కొంచెం మంది ఈ మన గర్భవతులు కానీ చంటిపిల్లల తల్లులు కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ వృద్ధులు కానీ చాతకాని వాళ్ళు కొంతమంది ఓపిక లేని వాళ్ళు అన్నం లేకుండా ఉండలేని వాళ్ళు ఇలా ఉంటారు కదా వీళ్ళకు కూడా ఉపవాసం చేయాలన్న ఆస్తి ఉంటుంది కార్తీక మాసం మంచిది మంచిదని వింటాం కదా అప్పుడు ఏమనుకుంటాం మనము ఏం చేయొచ్చు దానికి సులువైన పద్ధతి మనం ఉదయకాలంలో వంట చేసుకుని స్నానం చేసి శుభ్రంగా దేవతార్చన ముగించుకుని దీపారాధన అర్చన కాకపోతే దీపారాధన చేసుకుని వాకిట్లో తులసి దగ్గర వేధిగుమ దగ్గర ఒక దీపం పెట్టుకుని వంట ముగించేసి చేసిన వంట మొత్తాన్ని భగవంతుడికి నివేదన చేసేయండి ఊరగాయలు తినద్దు ఈ ఉపవాసపు రోజులు అంటే సోమవారాలు పౌర్ణమి ఉపవాసం అని చెప్పుకుంటాం కదా ఏకాదశులు ఊరగాయలు తీయద్దు డబ్బాల్లోవి పొళ్ళు కానీ అవి కానీ ఏమీ తీయబోకండి ఏం కావాలో అవి వండేసుకోండి ఆ వండిన ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసేయండి అన్నము పప్పు కూర రసము తర్వాత ఏదైనా పచ్చడి చేసుకుంటే అది పిల్లల కోసం ఏదైనా చిన్న తీ పదార్థం చేస్తే అది కూడా పళ్ళు మన ఇంట్లో ఉన్నవి వీటిని దేవుడికి పొద్దున నివేదన చేసేయండి మీరు అదే పదార్థం తింటే బయటది ఏది స్వీట్ డబ్బా ఉందని అందులోంచి ఒకటి నోట్లో వేసుకోవద్దు బిస్కెట్లు కనపడితే ఒకటి తీసి నోట్లో వేసుకోకండి విడిగా పెట్టిన పళ్ళు దేవుడి దగ్గర ఏది నివేదన చేశారో అది మీరు తీసుకుంటే కనుక అద్భుతమైన ఉపవాసం అవుతుందండి భగవంతుడి సమీపంలో ఉండటమే అది నివేదన చేయబడిన పదార్థం తింటే మాంసాహారం దాంతో సమానమట ఇప్పుడు ఇది వ్రతస్థులకి ఖచ్చితంగా చెప్పబడింది మనం వ్రతస్థులం కాదు ఏదో సామాన్యంగా సామాన్యంగా వెళ్తాము మనం కూడా ఇలాంటి విధానాన్ని అవలంబించవచ్చు ఆలోచించి ఇలాంటి ప్రయత్నం చేసుకుంటే ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా భగవంతుని సమీపంలో వసించటానికి ప్రసాదం తీసుకోవటం ఒక ఉపయోగకరమైన పని మీరు నివేదన చేస్తే అన్నం ప్రసాదం అయిపోతుంది అంతే బ్రహ్మచర్యాన్ని భూసేనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చేయాలి ఎవరైతే ఇది నియమంలో ఉన్నారో వాళ్ళు ఉపవాసం విడిచేటప్పుడు బాదమాకుల్లోనూ విస్తరాకులోనూ అరిటాకులోనూ భోజిస్తే అరిటాకు చాలా అండి బాదమాకులు కూడా మంచివే కుదిరితే మనం విస్తరలల్లో లేకపోతే విస్త్రాకు ఉంటుంది వాటిలో భోజనం చేయటం తర్వాత నాలుగో జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్తుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాల్లో తైలాభ్యంగనం చేయకూడదు అంటే ఇప్పుడు చూడండి కార్తీక ఈ చతుర్దశి ఎందుకు వస్తుంది నరక చతుర్దశి కార్తీక మాసంలో అని ప్రశ్న వస్తుంది పురాణం ప్రకారము సూర్యుడు తులా సంక్రమణం చెందిన దగ్గర నుంచి ఈ కార్ కార్తీక వ్రతం పెట్టుకుంటారు అది ఎప్పుడు జరిగింది కిందటినలే జరిగిపోయింది ఇంచుమించుగా ఆ పౌర్ణమి పౌర్ణమి మర్నాటి నుంచి ఇప్పుడు వాసువిజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు తులా సంక్రమణం ఈ నలభై రోజులు ముప్పై రోజులు చేసే వాళ్ళకి ఇది చెప్తున్నారనమాట దీక్షాదినాలలో తైలాభ్యంగనం చేయకూడదు మనకి మనం ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఉపవాసం ఉన్న రోజున నెత్తికి నూనె పెట్టుకుని స్నానం చేయకూడదు ఒట్టి నీళ్లు పోసుకోవచ్చు నదిలోనో చెరువులోనో బావి దగ్గర అయితే నదిలో చెరువులైతే మునగడం మూడు మునకలు వేయటం బావి దగ్గర అయితే బకెట్ ఎత్తి నెత్తి మీద పోసుకోవటం అంతే తప్ప నూనె రాసుకొని స్నా తలంటి పోసుకోకూడదు తల చాలా జిడ్డుగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాలి ఎలాగండి అంటే ఇప్పుడు మనకి అమెండ్మెంట్లు వచ్చినవి వచ్చినాయి కాబట్టి ఒట్టి తల మీదే ఒక నలకంత షాంపూగో ఒక చిట్కడు శనగపిండో సీకాయ పొడవు వేసి తలకాయ రుద్దుకోవచ్చు కానీ నూనె పెట్టుకుని స్నానం చేయకూడదు ఒంటికి నూనె రాసుకొని నూనె వదిలించుకోవటం అవి ఉపవాస దినాల్లో పనికిరావు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠలతోనూ అంటే పీరియడ్స్లో ఉన్న వారితోనూ మ్లేచులతోనూ వ్రతభ్రష్టలతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ అశచౌచ అంటున్నారు అశౌచ సంబంధిత ఆహారం అంటే ఎక్కడైనా బాగుండని చోట్ల పెట్టిన పదార్థాన్ని తీసుకోవద్దు తన శక్తి కొలది విష్ణుప్రీతికై కృచ్రాదులను చేయాలి గుమ్మడి వాకిడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదు చేదు పొట్ల రేగు వంకాయ ఉల్లి వీటిని పాజ్యమి ఆదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయని తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నిటిని కూడా వర్జించాలి మరి కొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది మన ఇప్పుడు కార్తీకంలో ఉసిరికాయ దానం చేస్తాం ఉసిరికాయ తినాలంటారు కదండి అంటే ఉసిరికాయ బ్రహ్మార్పణం చేసిన ఉసిరికాయ పనికి వస్తుంది అందుకని ఏం చేస్తాము పచ్చడి చేసి స్వామికి నివేదన చేసి తీసుకోవచ్చు కార్తీకంలో ఉసిరికాయలు కొంచెం లేతగా ఉంటాయండి అంత ముదురుగా ఏమి ఉండవు అవి ఇవి మనం ఉపవాసం చేసినప్పుడు ఏకాదశి నాడు మర్నాడు నాడు ఉసిరికాయ తినాలి ఈ నియమం ఉన్నవాళ్ళు బ్రహ్మార్పణం చేసి తీసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా ఇదే వ్రత విధానాన్ని పాటించాలట కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వల్లే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం సాయుధ్య ముక్తిని పొందుతాడు అంటే విష్ణుని పూజించిన వాడు విష్ణులో విష్ణు సాయుధ్యాన్ని శివుని పూజించిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారు కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్ని అన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి ఆ విష్ణు ఇంద్రాదులందరూ రాజుని సేవకులు కొల్చినట్లుగా ఈ వ్రతస్థుణ్ణి సేవిస్తారు విష్ణువ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతుంటారో ఉంటారో అక్కడి నుంచి గ్రహములు భూతప్రేత పిశాచాదులు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పటం చతుర్ముఖుడైన బ్రహ్మ కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే వీటి తీర్థయాత్ర చేసినట్లే అవుతుందట అయితే ఇంకా చెప్తున్నాడు ప్రజారంజనశీల పృథునుపాల ఇంకా ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని సంగ్రహంగా చెప్తున్నాను నేను మనం ఇప్పుడు వ్రతము ఉద్యాపన రెండు చేయమండి కార్తీక మాసాన్ని పాటించుకుంటూ వెళ్తాము అంతే ఈ వ్రత ఉద్యాపన విధి ఏం చెప్తున్నారనమాట విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యం కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపన చేయాలి అంటే శుద్ధ చతుర్దశి నాడే చేసేయాలి అంటే ఇది మనం ముందు చెప్పుకున్నాం కదా తులా సంక్రమణం నుంచి వృష్టికి సంక్రమణం దాకా మాత్రమేనమాట తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామర్ల చేత అలంకరింపబడింది అయినటువంటి శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి విష్ణు ద్వారపాలకులు వీళ్ళు తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతోటి సర్వతోభద్రమనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ్ల సంయుక్తము అయినటువంటి కలశాన్ని స్థాపించి శంఖచక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుణ్ణి పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి మనం చేస్తాం కదా మండపారాధన అలా చెప్తున్నారనమాట శ్రీకృష్ణుడు ఏకాదశి నాడు ఏకాదశి వెళ్తున్న ద్వాదశి నాడు నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువుల ఆజ్ఞ ప్రకారము శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజించి పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి గీత వ్యావాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాలము కాలకృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మశాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినవాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణు అనుగ్రహమును పొందేదనుగాక ఈ వ్రతాచరణ వల్ల గత ఏడు జన్మలలోని నా పాపములు నశించుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమగుగాక అని బ్రాహ్మణులను నానా విధ క్షమాపణలు కోరుకోవాలి నేను ఎప్పుడైనా అపచారాలు చేసి ఉంటే నన్ను క్షమించండి ఈ వ్రతం వల్ల నాకు ఇలాంటి సద్గతులు మా పితరులకి నాకు కూడా కలగాలని దీవించమని బ్రాహ్మణులకి క్ష అపరాధ క్షమాపణలు చెప్పుకోవాలన్నమాట వారి చేత తథాస్థనే దీవించబడి దేవత ఉద్వాసనలు చెప్పేసి బంగారపు కొమ్మలతో అలంకరింపబడిన గోవుని గురువుకి దానమివ్వాలి అటు తర్వాత సజ్జనలతో కూడిన వాడి భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఇది పూర్వకాలపు విధండి ఆ కాలంలో కార్తీక వ్రతాన్ని ఈ రకంగా ఆచరించేవాళ్ళు అంటే సూర్యుడు తులా సంక్రమణం చెందిన దగ్గర నుంచి వృశ్చిక సంక్రమణం దాకా మరి రవి సంక్రాంతి గురించి చెప్పుకుంటాం కదా మనం ఈ సంక్రాంతి మధ్యంలో ఈ వ్రత విధానాన్ని ఆ కాలంలో చేసేవారట మనం మాస విధులు నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు సంక్రమణ విధి కాకుండా మాస విధిని నిర్వర్తిస్తున్నాము ఏదైనా విధానం ఇంచుమించుక కాస్త దగ్గరగా ఉన్నది కార్తీకంలో ఇతరులతో పోట్లాడకూడదు ఎవరైనా ఉపవాసం ఉంటే వాళ్ళని ఏమీ అనకూడదు ఇవన్నీ ఈ నియమాలు మనం ఇప్పటికీ కూడా పాటిస్తామండి చాలా విశేషమైన సంగతులు తెలుసుకున్నాం కదా ఈ రోజుతోటి పారాయణ అయిందండి రేపు ఉదయం ఇరవయో రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం